ఈ రోజే డౌట్ నాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి ఒక ప్రశ్న మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి హలో ఎవరివన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది సమీకరణం ఒకటి మూడు ఎక్స్ లెస్ దాన్ పదిహేను రెండు రెండు ఎక్స్ మైనస్ మూడు వై ఈజ్ ఈక్వల్స్ టు మూడు మూడు ఏడు వై ప్లస్ ఒకటి గ్రేటర్ దాన్ పదిహేను నాలుగవది మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఈజీ ఈక్వల్స్ టు తొమ్మిది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్లో మనకి కింది వాళ్ళు ఏది సమీకరణం అన్నారు ఈ నాలుగిట్లో మనకి ఏది సమీకరణం అవుతుందో చెక్ చేద్దాము ఓకే ముందుగా మనకి ఇచ్చినటువంటి సమీకరణాలు మొదటిది మూడు ఎక్స్ లెస్ దాన్ పదిహేను రెండవది రెండు ఎక్స్ మైనస్ మూడు వై ఈజీక్వల్స్ టు మూడు మూడవది ఏడు వై ప్లస్ ఒకటి గ్రేటర్ దాన్ పదిహేను నాలుగవది మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఈజీక్వల్స్ టు తొమ్మిది ఓకే వీటిలో ఇప్పుడు మనకి ఏది సమీకరణం అనేది చూడాలి ముందుగా మనం సమీకరణం అంటే ఏంటో తెలుసుకుందాం సమీకరణం అంటే మనకి బీజగణితంలోని నిబంధనను మనం సమానత్వపు గుర్తుని ఉపయోగించి రాయడాన్ని మనము సమీకరణం అంటారు లేదా రెండు సమాసాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉదాహరణకి ఇక్కడ రెండో ఈక్వేషన్ ఉంది కదా రెండు ఎక్స్ మైనస్ మూడు వై ఇస్ ఈక్వల్స్ టు మూడు అని ఈక్వల్టీకి యువతలు ఉన్న ఈ భాగాన్ని మనం ఒక సమాసం అని ఈక్వల్టీ అవతల ఉన్నటువంటి ఈ భాగాన్ని ఇంకొక సమాసం అంటే రెండు సమాసాలని సమానత్వపు గుర్తుతో రాయడాన్ని మనం సమీకరణం అంటాము సో ఏం తెలుసుకుందాం సమీకరణం గురించి బీజ బీజ గణితంలోని నిబంధనను సమానత్వపు అంటే ఈక్వల్ టు గుర్తును ఉపయోగించి రాయడాన్ని సమీకరణం అంటాము ఓకే ఈ నియమం ప్రకారం ఇప్పుడు మనం ఒక్కొక్క ఈక్వేషన్ని సమానత్వపు గుర్తుతో రాసుంటే సమీకరణం అవుతుంది రాయకపోతే సమీకరణం కాదు సో ఫస్ట్ది చెక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ది ఇక్కడే ఉంది మూడు ఎక్స్ లెస్ దాన్ పదిహేను ఉంది సో ఇది సమానత్వపు గుర్తుతో రాయలేదు కాబట్టి ఏంటి సమీకరణం కాదు ఓకే సమానత్వపు గుర్తుతో రాయలేదు కాబట్టి సమీకరణం కాదు పోతే మన రెండవ ఈక్వేషన్ రెండు ఎక్స్ మైనస్ మూడు వై ఈజ్ ఈక్వల్స్ టు మూడు సో మనం ఇక్కడ ఒక ఇది ఒక సమాసం అవుతుంది ఇది ఒక సమాసం అవుతుంది ఈ రెండు సమాసాలని సమానత్వపు గుర్తుతో రాయిస్తాం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది సమీకరణం అవుతుంది అలాగే బీజ గణితంలోని నిబంధన ఇది మనకి బీజగణితంలో గణితంలోని నిబంధనని సమానత్వ గుర్తుతో రాసున్నారు కాబట్టి ఇది మనకేమవుతుంది సమీకరణం సమీకరణం అవుతుంది అలాగే ఇప్పుడు మనకి మూడవది మన మూడవ ఈక్వేషన్ ఏంటి మూడవ సమీకరణం మనకి ఏడు వై ప్లస్ ఒకటి గ్రేటర్ దాన్ పదిహేను ఓకే ఇక్కడ ఈ సమాసాన్ని ఈ సమాసాన్ని మనకి గ్రేటర్ దాన్తో పోల్చారు కాబట్టి మనకి ఇక్కడ సమానత్వ గుర్తుతో రాయలేదు కాబట్టి ఏంటి మూడవ ఈక్వేషన్ అనేది మనకి సమీకరణం కాదు ఓకే మనకి పోతే మన నాలుగవ ఈక్వేషన్ సమీకరణం మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్స్ టు తొమ్మిది ఓకే ఇక్కడ ఇది ఒక సమాసం ఇది ఒక బీజే సమాసం ఇది ఒక బీజే సమాసం రెండింటిని మనం సమానత్వ గుర్తుతో పోల్చి రాసాము అలాగే ఈ బీజగణితంలో నిబంధనని సమానత్వ గుర్తుతో రాసాం కాబట్టి ఇది మనకేమవుతుంది సమీకరణం సమీకరణం అవుతుంది ఓకే మొత్తంగా చూస్తే మనకి రెండవ ఈక్వేషన్ అలాగే నాలుగవ ఈక్వేషన్ సమీకరణం అయ్యాయి ఇది ఒకటి ఇది ఒకటి మనకి అయ్యాయి రెండు అలాగే నాలుగు ఈ రెండు సమీకరణాలు సమీకరణాలు అవుతాయి ఓకే రెండు అలాగే నాలుగు మనకి ఏ ఆప్షన్ లో ఉంది సెకండ్ ఆప్షన్ రెండవ ఆప్షన్ లో ఉంది కాబట్టి మనకి రెండవ ఆప్షన్ మన జవాబు అవుతుంది ఈ రోజే డౌట్ నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి